ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనలో చాలామందికి కొన్ని రకాల వంటలు అప్పుడప్పుడు కాస్త తింటూ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కొన్ని స్పెషల్ ఐటమ్స్ కూడా కొన్నిటితో తయారు చేసుకుంటూ ఉంటాం అవి కొద్దిగా ఫేమస్ అవుతూ ఉంటాయి అలాంటి వాటిలో మీల్ మేకర్తో చేసే వంటలు చాలామందికి చాలా ఫేమస్గా బయట ఎక్కువ సేల్స్ ఉంటాయి ఎక్కువ డిమాండ్ ఉంటుంది ఎక్కువ ఎక్కువగా చాలామంది తింటూ ఉంటారు అలాంటి మీల్ మేకర్ వంటల్లో వాడుకోవటం ప్రతి ఇంట్లో కొని ఒక సీసాలో మీల్ మేకర్ గుళ్ళు కానీ మీల్ మేకర్ ఫ్లేక్స్ కానీ సోయా ఫ్లేక్స్ అంటారు వాటిని ఇలాంటి వాటిని ఉంచుకోవాల్సినంత అవసరం ఉంది మరి అలాంటి మీల్ మేకర్ అసలు ఎట్లా తయారు చేస్తారు అందులో ఏమి లాభాలు ఉంటాయి మీలాంటి వారికి తెలిస్తే దాన్ని ఉపయోగించుకుంటారు పిల్లలకు బాగా పెడతారని ఆ విషయాన్ని ఇక్కడ మీకు చెప్పబోతున్నాను అత్యధికంగా ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలంటే నెంబర్ వన్ సోయా చిక్కుడు గింజలు సోయా బీన్ని మనం ఎప్పుడు తీసుకుంటే వంద గ్రాములు తీసుకుంటే నలభై మూడు గ్రాములు నలభై నాలుగు గ్రాములు ప్రోటీన్ ఉంటుంది హయ్యెస్ట్ ప్రోటీన్ మేక మాసంలో ఇరవై ఒక్క గ్రాములు కోడి మాసంలో ఇరవై ఐదు గ్రాముల ప్రోటీన్ అలాగే సోయాబీన్స్లో ఫార్టీ త్రీ గ్రామ్స్ ప్రోటీన్ సోయాబీన్ని మనం ఉడకబెట్టుకుని వండుకుని రకరకాలుగా రూపాల్లో వాడుకోమంటాం అది మీరు చేస్తూ ఉంటారు కానీ సోయాబీన్ నుంచి ఆయిల్ తీసేస్తారండి వేరుశనగ పప్పుల్ని గాని గాడించి వేరుశెనగ నూనె వేరు చేశాక వేరుశనగ కేక్ ఎట్లా తయారవుతుందో గ్రౌండ్నట్ కేక్ అంటారు అలాగే సోయా చిక్కుడు విత్తనాలను కూడా మిషన్ల మీద క్రష్ చేసి ఆయిల్ తీసేసి సోయా ఆయిల్ విడిగా అమ్ముతుంటారండి ఈ ఆయిల్ తీసేగా వచ్చిన కేక్ ఉంటుంది చూసారా ఆ కేక్లోకి ఇతర సోయాలో ఉండే పోషకాలన్నీ వచ్చేస్తాయి సోయాలో ఉండే కొవ్వు మాత్రం ఆయిల్లోకి వెళుతుంది ఆ సోయా బీన్స్లో ఉండే ఫార్టీ త్రీ గ్రామ్ ప్రోటీన్ అందులో ఉండే ఇతర పోషకాలు అందులో ఉండే ఫైబర్ అందులో ఉండే విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ కూడా కేక్లోకి వచ్చేస్తాయి ఈ సోయా కేక్ నుంచి మీల్ మేకర్ తయారు చేస్తారు ఈ మీల్ మేకర్ నుంచే మనకి సోయాబీన్ ఫ్లేక్స్ అంటారు చిన్న చిన్నగా ముక్కలు ముక్కలుగా ఉంటాయి అలాంటివన్నీ కూడా అంటే సోయా ప్రోడక్ట్ నుంచి వచ్చేవి ఇట్లాంటివన్నీ కూడా మీల్ మేకరు ఈ సోయా ఫ్లేక్స్ ఇవన్నీ కూడా మనం తీసుకుంటే అసలు ఎంత లాభం ఉంటుంది అంటే ఇప్పుడు గ్రౌండ్నట్ కేక్ తీసుకుంటే వేరుసినపప్పుల్లో ఇరవై ఐదు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది వంద గ్రాముల వేరుసిన పప్పుల్లో వేరుశెనగ చెక్క తెలగ చెక్క తీసుకుంటే నలభై ఆరు గ్రాములు ప్రోటీన్ ఉంటుందండి అది అంటే ఆయిల్ తీసేయగా కేక్ కదా కేక్ అంతా కాన్సన్ట్రేటెడ్గా దగ్గరకు వస్తుంది కాబట్టి ఆ పి పిండి ఆయిల్ తీసేయగా వచ్చిన పిండిని తీసుకుంటే వేరుశెనగ చెక్కలో నలభై ఆరు గ్రాముల ప్రోటీన్ ఉంది సుమారుగా అదే సొయా నుంచి తీసిన మీల్ మేకర్లో మాత్రం నలభై ఎనిమిది నుంచి యాభై నాలుగు గ్రాముల మధ్యలో ప్రోటీన్ ఉంటుందండి అంటే మీల్ మేకరు అనేది చూడండి సులువుగా డైజెస్ట్ అయ్యే అసలు గ్యాసెస్ రాకుండా పెద్ద ఇబ్బంది లేకుండా రుచికరంగా మనం వంటలు చేసుకునే మీల్ మేకర్లో ఇంత ప్రోటీన్ దాగుందని మీరు ఎప్పుడన్నా ఆలోచించారా అసలు అంటే మనం దాన్ని తయారు చేసే తీరును పట్టి కొద్దిగా ప్రోటీన్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుందన్నమాట అంచేత ముఖ్యంగా ఫార్టీ ఎయిట్ టు ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది అంటే ఎంత మంచి లాభమో చూడండి అంచేత పిల్లలకి బాగా ఆట్లాడుకుంటుంటారు కండ పుష్టికి బాడీ బిల్డింగ్ జిమ్ వెయిట్ లిఫ్టింగ్ ఇట్లాంటివి చేసేవారు కానీ వెళ్ళి హార్డ్ వర్క్ చేసుకునేవారు తక్కువలో ఎక్కువ ప్రోటీన్ రావాలంటే మీరేదో మాసం మేక మాసం తింటారు ఎంత కాస్ట్ అండి తక్కువలో ఎక్కువ ప్రోటీన్ మేల్ మేకర్ సోయా ఫ్లేక్స్ ఈ రెండుటిని కొనుంచుకోండి ఫ్లేక్స్ లాంటివి ఫ్రైలు చేసుకోవడానికి భలే బాగుంటాయి కొన్ని మసాలా స్పెషల్ కర్రీస్ వండుకోవాలన్నా కాస్త మీల్ మేకర్తో మంచూరియా లాంటివి చేసుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది సోయా మీల్ మేకర్ నుంచి అట్లా చేసుకోవచ్చు అనేక రకాలుగా ఉపయోగించుకుంటారు కదా మీకు తెలుసు అంటే ఇంత ప్రోటీన్ వస్తుంది అందుకని వీళ్ళందరికీ మజిల్ బిల్డింగ్కి చాలా మంచిది సోయా మీల్ మేకర్ అట్లాగే బాలింతలు ఉన్నారండి మరి పాలు బాగా సంవత్సరం రెండేళ్ల పాటు రావాలి ప్రోటీన్ ఫుడ్కి పాలు బాగా తయారవుతాయి అంచేత బాలింతలకి ఇళ్లల్లో పెట్టుకునే సోయా మీల్ మేకర్ అట్లా రోజు అట్లా ఏదో కూరలో వేస్తూ అన్ని మంచి ప్రోటీన్ వెళ్ళి పాలు ఈజీగా వచ్చేస్తాయి అనమాట వాళ్ళకి పిల్లలు ఎదుగుదల సరిగా లేదు వాళ్ళకి మీల్ మేకర్ కాస్త ఎక్కువగా పెడుతూ ఉండండి గ్రోత్ కావాల్సిన ప్రోటీన్ బిల్డింగ్ బాడీ బిల్డింగ్ మెటీరియల్ అంటారు కదా ప్రోటీన్ని అలా సులువుగా ఖర్చు తక్కువలో వెళ్ళిపోతుందనమాట అట్లాగే ప్రెగ్నెంట్ లేడీస్కి ఒక కేజీ బరుకు రెండున్నర గ్రాములు ప్రోటీన్ కావాలి కదా అంచేత అట్లాంటివన్నీ మనం ఎక్కువ తినలేకపోవచ్చు అంత ప్రోటీన్ అంటే మొలకలు ఎక్కువ తినేసరికి గ్యాస్ వచ్చి ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారు కొద్దిగా తింటారు మొలకలు కానీ మీల్ మేకర్ కూడా వంటల్లో ఎప్పుడన్నా వాడుకుంటే ప్రెగ్నెంట్ లేడీస్ కావలసిన ప్రోటీన్ బాడీకి సరిపడా పూర్తిగా వెళ్ళిపోతుంది ఇక పాల పొడులు కూడా ప్రోటీన్ షేక్లు కానీ ప్రోటీన్ పొడులు మీరు ఏం వాడవలసిన పని లేదు అసలు ఈ రూపంలో వాళ్ళకి మంచిది మరి ఇట్లా తక్కువ ఖర్చులో రుచికరమైన పదార్థాలు తినటానికి అనుకూలంగా మీరు ఎప్పుడు ఇష్టపడుతుంటారు కాబట్టి అలాంటి వాటిలో మీల్ మేకర్ మీ అందరి ఇళ్లలో తరచూ వాడతారు కానీ ఇంత లాభమని తెలియదు కదా ఇక్కడి నుంచి ఇటు చెప్తే మీరు ఎక్కువగా ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతో వీటిని నేను తెలియచేస్తున్నాను మనం కూడా ఎప్పటి నుంచో వంటల్లో కూడా మీల్ మేకర్తో వంటలు సోయా ఫ్లేక్స్తో వంటలు కూడా చాలా చెప్తుంటా నేను కూడా ఎప్పుడు కూడా కాకపోతే ఇంతగా మీకు విడిగా చెప్పలేదు కాబట్టి మీలో చాలామందికి ఈ మీల్ మేకర్ గురించి పెద్ద అవగాహన లేక అప్పుడప్పుడు ఎప్పుడో తింటుంటారు కనీసం వారానికి ఒకటి రెండు సార్లైనా మీరు ఇట్లాంటి వాటిని ఉపయోగించుకుంటే వంటల్లో మంచిదని మీలాంటి వారికి తెలిస్తే కాస్త ఆరోగ్యకరమైన శరీర నిర్మాణానికి మాంసకృతులు అతి ముఖ్యమైన పాత్ర కాబట్టి సులువైనది తేలిగ్గా డైజెషన్ అయ్యేది ఖర్చు తక్కువలో లభించే మీల్ మేకర్ ఉపయోగాలు ఇన్ని ఉన్నాయని తెలిస్తే బాగుంటుందని మీ అందరికీ ఈ సందర్భంగా అందిస్తున్నాం సోయాబీన్స్లో ఉండే లాభాలన్నీ ఆ నూనె తీసి వేరు చేయగా అన్నీ ఆ కేక్లోకి వస్తాయని ఆ కేక్ వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో మీకు ఎప్పుడు తెలియదు ఆ కేక్ నుంచే మీల్ మేకర్ తయారు చేస్తారని కూడా మీలో చాలామందికి తెలియదు అంచేత ఆయిల్ లేకుండా ఉపయోగం ఉండే పోషకాలన్నిటితో కూడిన సొయా మీల్ మేకర్ మరి బలానికి ఆరోగ్యానికి ఎంతో మంచిది చక్కగా మీరు మీ పిల్లలు ఇలాంటి మంచి మంచి ఆహారాలను ఇంట్లో పెట్టుకుని ఉపయోగించుకుంటారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం